దేవుని పరిశుద్ధనామానికి వందనాలు వచ్చిన విశ్వాసులు అందరికీ అదే అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు కూడా వందాలు ఈరోజు మనము మనలో ఉన్న పాపాన్ని చంపేయడం ఎలా ఏంటండి మనలో పాపాన్ని చంపేయడం ఎలా పాపం అంటే ఏంటి అత్త మాటలు ఎవరు చూసినా ఎక్కడ సభలు పెట్టినా ఏం చూసినా పాపం 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 అంటున్నారు అసలు పాపం వీళ్ళకే ఏ పని లేదు పాపం 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 అంటున్నారు అసలు పాపం అంటే ఏంటి అనేసి చాలామందికి అనుమానం రావచ్చు అసలు పాపం అంటే ఏంటండి చెప్పండి మీకు ఏమన్నా తెలుసా చెప్పండి పాపం అంటే ఏంటండి ఆజ్ఞని అతిక్రమించడమే పాపం పాపం అంటే ఏంటి కాదండి చెప్పిన మాట వినకపోవడమే అంట ఏంటండి చెప్పిన మాట వినకపోవడమే పాపం చూసుకుంటే పూర్వకాలంలో చూసుకుంటే ఆదమ్మగారు అవ్వగారిని దేవుడు కలగజేసి ఏదో తోటలో పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే దేవుడు వచ్చే సమయంలో దేవుడితో ఆడుకుంటున్నారు దేవుడితో తిరుగుతున్నారో దేవుడు మాట్లాంటున్నారు కానీ మధ్యలో ఒకడు వచ్చాడండి ఎవరండి సాతన్గాడు ఆడేం చేశాడంటే దేవుడు వెళ్ళిపోయిన వెంటనే వాడు కూడా స్నేహం చేసి వాళ్ళతోటి తిరిగి వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళని కూడా ఏం చేశాడండి తన వైపు తిప్పుకొని ఒక రోజున ఏం చేసాడంటండి దేవుడు లేని సమయం చూసుకొని వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది అప్పుడు మీకు అంత తెలుసు కాబట్టి చెప్పాల్సినది వివరంగానే పాపం అనేది అప్పుడే ప్రవేశించింది ఆల్రెడీ పాపం అనేది పర్లోక రాజ్యంలో ప్రవేశించింది అది పెద్ద మళ్ళీ సబ్జెక్ట్ వేరే అయిపోద్ది కాబట్టి ఆ పాపం వల్ల అపోవాది కిందకి నెట్టి వేయబడ్డాడు భూమి మీద పాపం మొట్టమొదటిగా సాధారణ ద్వారా అపవాది వలన పాపము మనకు కలగబడింది ఆవిడ చేశాడంటే ఆదా మా ప్రేరేపించి ముఖ్యంగా అవ్వగారిని ప్రేరేపించి ఆవిడతోటి స్నేహం చేసి ఒక మాట అన్నాడు ఏంటంటే ఇది నిజమా అన్నాడు అందులో ఎంత నిజముందో ఆవిడ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేసి చివరికి పాపంలో పడిపోయింది దేవుడిచ్చిన ఆజ్ఞని ఆవిడ మేరడం వల్ల అక్కడ ఏం చేసిందండి పాపము జరిగింది పాపం అంటే ఏంటి కాదండి దేవుడు చెప్పిన మాట వెనకపోవడం వల్లే అక్కడ పాపం జరిగింది ఏంటంటే అక్కడ తినని పండు దేవుడు ఏంటంటే రెండు వృక్షాలు కలగజేసాడు వాటిలో కూడా మంచి మంచి ఫలాలు కలగజేశాడు ఒకటేమో మంచి చెట్లు చెప్పే వృక్షము రెండోదేమో జీవాన్ని ఇచ్చే వృక్షము కానీ ఇక్కడ చూసుకుంటే దుష్టుడైన అపవాదం ఏం చేశాడండి మంచి చెట్ల చెప్పే పండునే తినమన్నాడు కానీ జీవం నిత్య జీవం ఇచ్చే పండుని వాడు తినిపించలేదు చక్కగా వాడి యొక్క జ్ఞానంతో మోసం చేసి వాడిని ఏం చేశారు పాప లోకంలోనికి వాళ్ళు నడిపించడం జరిగింది అదేంటంటే తరతర తరతరం అది రావడం జరుగుతుంది సంక్రమిస్తుంది మనకే మన నుండి మన పిల్లలకి మన పిల్లల నుండి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల నుండి ఇంకో వాళ్ళ పిల్లలకి అలా ఏంటండి పాపము మననే వెంబడిస్తూనే ఉంది ఆ పాపం మనలో ఉండడం వల్ల మనకి ఎక్కడ చేరలేకపోతున్నామో దేవుని యుద్ధకి చేరలేకపోతున్నాము దేవుని యుద్ధకి చేరాలంటే మనలో పాపం ఉండకూడదు ఈ పాపం అని పావాలంటే మనలో పాపం చంపేయాలంటే ఏం చేయాలి మనం అంతే కదండి మనలో పాపం చంపేయాలి చంపేయాలంటే తీసేయాలి చంపేయాలంటే దాన్ని మనలో నుండి తీసివేయాలి అది చంపే చంపేయడం అంటే అంటే జీవం లేకుండా దాన్ని చేసేయాలి ఎలా చేయగలను అంటే మనలో ఫస్ట్ మనం ఏం చేయాలండి పరీక్షించుకోవాలి అంతే కదమ్మా మనలో పాపం ఉందో లేదో మనం చూసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలంటే వాకింగ్ ద్వారానే మనం చూసుకోగలం ఇంకెవరు చెప్పిన మాట మనం వినకూడదు ఎవరు చెప్పినా మనం దాన్ని ఆచరించకూడదు మనం మనమే గుర్తించుకోవాలి దాన్ని ఏ విధంగా గుర్తించాలంటే కొత్త నిబంధన గ్రంథాల నుండి అపోస్తుడైన పౌలు గారు రోమి సంఘానికి చక్కనైన పత్రికలు రాసినప్పుడు అందులో కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఏడో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి ఏంటండి ఆ విషయాలు అంటే మనలో పాపం ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి ఏ విధంగా అంటే మన శారీరకంగా పరీ పరీక్షించుకోవాలి ఆత్మీయంగా కూడా పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుడు ఆత్మనే మన లక్ష్యం చేస్తాడు కానీ శరీరము లక్ష్యం చేయడం ఎందుకంటే దేవుడి శరీరము అవసరం లేదు ఆత్మే కావాలని ఏం కలమ్మా దేవుడికి ఆత్మే కావాలి మీ ఆత్మ ఆత్మ అంటే ఏంటి మనమే మనకు పైకి కనపడుతున్నాం మనలో మనిషి ఉన్నాడు ఒక మనిషి అసలైన మనిషి అతనే ఆడే అతనే పరలోకంలోకి వెళ్ళేవాడు అతనే దేవుడితోటి నివసించేవాడు మన శరీరం కాదు శరీరం ఇక్కడదే భూమి సంబంధమైనది శరీరం కానీ దేవుడి సంబంధమైనది ఏంటంటే మనలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఇన్నర్ మ్యాన్ అంటారు దాన్ని అంతర అంతరంగ పురుషుడు అంతరంగమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తికే దేవుడు ప్రాముఖ్యత ఇస్తాడు నేనంటే కనపడుతున్నాను అప్పుడు అమ్మ నేను కనపడుతున్నాను చనిపోయిన తర్వాత కనపడతాను నేను కనపడ్ను నిజంగా చనిపోయిన తర్వాత అక్కడే ఉంటాను కానీ మనం చూడలేము ఎందుకంటే మన నో మన శరీరము ఆ ఏంటండి అంతరంగ పురుషుణ్ణి చూడలేదు ఎందుకంటే గాలి ఉందండి ఆ గాలిని మనం చూడగలమా మన గాలి ఉంది విస్తారమైన గాలి ఉంది కానీ గాలిని ఎప్పుడన్నా చూసారా చూడలేదు ఎవరు చూడలేదు కాబట్టి అదే విధంగా మన ఆత్మ కూడా ఆ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఇది ఆత్మ దయచేసి దేవుని అద్దెకి వెళ్తుంది కాబట్టి మనలో పాపం ఉందని మనం మొట్టమొదటిగా గుర్తించే విధానం ఏంటంటే మనం చదువుకుందాం ఏడు పద్నాలుగు రోమిల్ రాసి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము శరీరానికి తోటి మాట్లాడదు అంటే దేవుని యొక్క మాట శరీరంతో మాట్లాడదు ఎందుకంటే శరీరం పుల్ ఉండదు కదమ్ ఉంటుందండి ఒక్కొక్కరు శరీరము ఒక అరవై సంవత్సరాలు ఉంటుంది మన దగ్గర ఎంత కదమ్మా అంతే కదా తర్వాతేమో కొంతమందిలో ఒక సంవత్సరం ఉండొచ్చు కొంతమందికి ఏమో పుట్టిన తర్వాత లేకపోవచ్చు కొంతమందికి వంద సంవత్సరాలు ఉండొచ్చు శరీరం అతనిలో అతని దగ్గర కానీ ఒక రోజుని శరీరం మన ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఈ విధంగా చూసుకుంటే ఈ ధర్మశాస్త్రం అన్నది దేని మాట్లాడుతుంది అని చూసుకుంటే అంతరంగ పురుషులతో మాట్లాడుతుంది కానీ శరీరంతో మాట్లాడడం లేదు అది నువ్వు గుర్తించాలి ఫస్ట్ బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుందంటే మనలో ఉన్న వ్యక్తి కోసం మాట్లాడుతుంది ఈ శరీరం కోసం మాట్లాడడం లేదు తర్వాత చదవండి అయితే నేను పాపంలోకి అమ్మబడిపోయాం ఎందుకంటే మనం దేవుని మాట మనం వినలేదు మన శారీరకంగా అంటే మనం ఎలా పుట్టమండి పాపంతో పుట్టాం తల్లిదండ్రుల ద్వారా మన పాపం ద్వారా మనం పుట్టాం కాబట్టి మనలో పాపం నివసిస్తుంది ఆ పాపం నివసించడం వల్ల చాలామంది అనుకుంటారు చాలామంది అనుకుంటారు ఈ క్రైస్తులు పాపం పాపం అనుకుంటారా తిరుగుతుంటారు ఈ పాపం పాపం అంట తిరుగుతుంటారు వీళ్ళకి ఏం పని లేదు పాటలు లేదు ఆ డప్పులు కట్టుకుని డోలకలు రోడ్లు అంట తిరుగుతారు పాపం పాపం అంట అని అనుకుంటారు ఏంటంటే మనలో పాపం ఉంది జన్మతహా పాపం ఉంది ఎందుకంటే మన తల్లిదండ్రులు కలయిక వల్ల మనం పుట్టాం కానీ మనం వేరే విధంగా పుట్టలేదు పాపం చేయడం వల్ల మనం పుట్టాం కాబట్టి అది పాపం అంటే పాపం కాదు దేవుడు ఇచ్చిన సృష్టిలో ఒక భాగం కాబట్టి మనలో పాపం నిరసిస్తుంది ఎందుకంటే ఆ పండు ఎప్పుడైతే ఆ తిన్నదో దాని యొక్క ప్రభావం మనలో కూడా రావడం జరుగుతుంది మన రక్తంలో కలడం వల్ల అది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రక్తంలో మన ఏముందంటే పాపం ఉంది ఆ పాపము దాని యొక్క ఆ పండు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అది మనం పోగొట్టుకోవాలంటే వేసి రక్తంతోనే మనం కడగబడాలి చదవండి తర్వాత ఎలా ఎనగా నేను ఏం చేస్తున్నా నాకు తెరడం లేదు నేను నేను దేవుడు ఏదో నిశ్చయించడం చేస్తలేదు మనం ఏదో చెయ్యో పని మనం చేయడం లేదా చేయడం లేదు ఏది మన ఆ మైండ్కి ఏతుంది పని మనం చేయడం జరుగుతుంది కాబట్టి దేవుడు మాట మనం నెరవేర్చడం లేదు మన మైండ్కి ఏం చెప్తుంటే అది అనేసి దాని ప్రకారం మనం నడుతున్నాం కానీ దైవానుసారంగా మనం నడవడం లేదని వాక్యం మనకు తేటగా చెప్తుంది అదే విషయాన్ని పౌల్ గారు కూడా చెప్పడం జరుగుతుందా మీరు చదవాలి స్పీడ్గా చదవాలి అయ్యో మనం చాలా పనులు చేస్తున్నాం ఆ పాపం మనలో ఉన్న చెడ్డ ఆలోచన ద్వారా మన పనులు చేస్తున్నాం కానీ మనలో ఉన్న వ్యక్తి అది చేయిస్తున్నాడు అంటే మేనం లోపల ఉన్న అంతరంగ పురుషుడు మనం చేస్తున్నాం ఆ శరీరంతో చెప్తున్నాడు నువ్వు పలానా పని చేయి పలానా పని చేయి పలానా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు పలానా వ్యక్తిని కొట్టు లేకపోతే పలానా వ్యక్తులతోటి బూతులాడు పలానా వ్యక్తిని మోసం చేయి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెయ్యి ఆ విధంగా చెయ్యని అని లోపల ఒక వ్యక్తి చెప్తున్నాడు మనలో ఉన్న వ్యక్తి అప్పుడు మన శరీరము దాన్ని పాటిస్తుంది కానీ ఎవరు అండి ఎవరు చెప్తున్నారు అమ్మ గుడికి రావండి ఎవరు చెప్తున్నారు లోపల నాకు గుడికి వెళ్ళాలి నేను అంటే వెళ్ళు అని చెప్తుంది నోడు నోడు అంటే ఆవిడ మన శరీరం మనతోటి వస్తుంది అర్థమైంది అర్థమైందమ్మా లేకపోతే రాదు ఆ పడిపోతాం ఆ గుడికి వెళ్ళంటాం లగలేము ఇంకా అర్థమైందా మనలో ఉన్న మనిషి చెప్తే గాని మనం లేగలేం మా ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు శరీరంగా ఉండాలా లేకపోతే లోపల ఉన్న వ్యక్తికి ఉండాలా శరీరం కాదు లోపల ఉన్న వ్యక్తి చెప్తేనే శరీరం చేస్తుంది అర్థమైందా గుడికి వెళ్ళాలి అనే భావం ఎవరికి రావాలి లోపల ఉన్న వ్యక్తికి రావాలి మనలో ఉన్న వ్యక్తికి రావాలి అప్పుడు ఏం చేస్తాడంటే మనం గుడికి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటు అంటే మనం ఏం చేయాలి అంటే పొద్దున్నే లేచి ముఖం కడుక్కోవాలి స్నానం చేయాలి తర్వాత మంచి బట్టలు వేసుకోవాలి తర్వాత వెళ్ళాలి అంతే కదమ్మా అనేసి ఎవరు చెప్తే లోపలన్న వ్యక్తి చెప్తుంది అది అలవాటు ప్రకారము ఏమవుతుందంటే శరీరం కూడా చెప్తూ ఉంటుంది శరీరం కూడా లేపుతూ ఉంటుంది అంతే కదమ్మా శరీరం కూడా ఆ గుడికెళ్ళాల నువ్వు వెళ్దాం లేదా కొంచెం ఏమన్నా వెళ్దాం అంటే బద్దకం అది ఉన్న శరీరం చెప్పినా ఆ లోపలన్న వెట్టి వినడు ఒకసారి లోపల వెట్టి చెప్పినా శరీరం విందాం అంతేనండి ఎంతదా మేంతలా ఉన్నాడని కా పరిగెట్టు పరిగెట్టి పరిగెట్టాలని ఉంటుంది పాపం ఏమంటాడు పరిగెట్టి పరిగి దబ్బని కింద అడిపోతాడు అంటే లోపల ఉన్న వ్యక్తి పరిగెట్టరబాబు బాబు అని చెప్తూ ఉంటాడు చేస్తాడు చేస్తాడంటే శరీరం ఏం చేస్తాడు శరీరం ఎత్తి పరిగెట్టలేడు ఈ విధంగా లోపల ఉన్న వ్యక్తి చెప్పినా శరీరం ఏందో శరీరం చెప్తే ఉన్న వ్యక్తి ఉండవు రెండుగా రెండు సంబంధం ఉండాలి నువ్వు గుడికొచ్చావంటే మీరిద్దరు కలిసారు కాబట్టి గుడికొచ్చారు గుడికి రాలేదనుకో మీ ఇద్దరు కలుపుతారు ఎక్కడో శరీరం ఒక దిక్కున ఉంటుంది నీ ఆత్మ ఒక దిక్కున ఉంటుంది కాబట్టి రెండు ఒకటి చేసినప్పుడు నువ్వు గుడికి రాగలవు కాబట్టి నీ శరీరాన్ని ఆత్మ దగ్గర ఉంచుకో శనివారం రాత్రి ఏం చేసి పడుకున్నప్పుడు నువ్వు శరీరం ఉంచుకోలే ఆత్మను కూడా నువ్వు దగ్గర ఉంచుకున్నప్పుడు నువ్వు గుడికి రాగలుగుతూ అనేసి ఏంటండి దేవుని ప్రేమ చెప్పినా నీకు చెప్పడం జరుగుతుంది వెంటనే చదవండి స్పీడ్ స్పీడ్గా నాయందు అనగా నా శరీరం ముందు నాలో ఏది నివసించదు మన ఆహ్వానిస్తేనే అర్థమైందమ్మా మన ఏదన్నా ఆహ్వానిస్తేనే మన శరీరంలో ఉంటుంది అంతేనా మనం ఏమైనా చెయ్యాలంటే మన శరీరాన్ని మన లోపల వ్యక్తి ఆహ్వానిస్తేనే అది జరుగుతుంది కానీ లేకపోతే జరగదు శరీరం ఎంత మాత్రం ఒప్పుకోదు అమ్మ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు శరీరం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు లోపడన్న వ్యక్తి ఒప్పుకున్న సరే శరీరం ఒప్పుకోదు శరీరం ఒప్పుకున్నా లోపలన్న వెత్తి ఒప్పుకోవాలి రెండు కలితేనే ఒప్పుకుంటుంది ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకోవాలి నువ్వు శరీరం పాడు చేసుకున్నాను లోపలన్న వ్యక్తి పాడైపోయినట్టే లోపలన్న వ్యక్తి పాడైపోవడానికి ఆటోమేటిక్గా శరీరం కూడా పాడైపోతుంది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు దానికి నువ్వెంత ఎంత అంటే ఇద్దరు వ్యక్తులు నువ్వు అంటే అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు నువ్వు కాబట్టి రెండు నువ్వు సంరక్షించుకున్నప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేరగలవు నువ్వు నువ్వే పరీక్షించుకోవాలి నీలో నన్నలో పాపం అన్నట్టు చాలామంది అనుకుంటారు నాలో పాపం ఏముందో నీతి మందు నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను ప్రతిరోజు నైవేద్యం చేస్తున్నాను ప్రతిరోజు నేను దేవుడికి ఏం చేస్తున్నానండి పూజ చేస్తున్నాను నాలో పాపం ఏముంది ఉంది నేను ఎవరిని తిట్టడం లేదు నేను ఎవరిన కొట్టడం లేదు అని అనుకుంటున్నాను కానీ నువ్వు జన్మత నీ పుట్టినప్పుడు నుండే నువ్వు పాపంలో పెరిగిపోతున్నావు కాబట్టి నువ్వేంటే నీలో ఏముందంటే నీకు రక్తం ఏముందంటే పాపం ఉంది కాబట్టి ఆ పాపాన్ని మనం కొడుకుంటే కానీ మన దేవుని వద్దకి మనం ఎంత మాత్రమే వెళ్ళలేము ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలము కాబట్టి ఆయన ఆజ్ఞలను ఆయన నీతిని మనకు కట్టడంలో మనం అనుసరించిన వాళ్ళ ఎడలా మన దేవుని రాజ్యంలోనికే సమీపించగలం గలం కానీ మనం ఆయన మాట అనకుండా అమ్మ ఉద్యోగంలో చేరినోడి ట్రైనింగ్ ఉంటుంది లేదా ట్రైనింగ్ లేకుండా పోలీసుకు ఉద్యోగం ఉందనుకోండి చెప్తున్నాను మామూలుగా అందరూ వెళ్ళిపోతే జాయిన్ చేసుకుంటారా జాయిన్ చేసుకుంటారు కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి ఇంత హైట్ ఉండాలి ఇంత వెయిట్ ఉండాలి ఇంత శరీర స్ట్రెచ్లు ఉండాలి అంతే కదా ఇవన్నీ పరీక్షిస్తారా తర్వాత ఏంటంటే రన్నింగ్ పెడతారు తర్వాత రాత పరీక్షలు పెడతారు ఇహ్లోకంలో ఎన్ని పరీక్షలు ఉన్నాయి మరి దేవుడు పెట్టడా దేవుడు పెట్టడా దేవుడు కూడా పెడతాడు కొన్ని పరీక్షలు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళు కూడా కొన్ని టార్గెట్లు ఉంటాయి ఆంధ్రజహత్ర యూట్యూబ్ ఛానల్ కానీ దాన్ని టార్గెట్ చేరు వాళ్ళు కొంతమంది ఉంటారు దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవన్నీ పాటిస్తేనే మనం అవన్నీ చేస్తేనే టార్గెట్లు చేస్తేనే యూట్యూబ్ బోర్డు మన ఏం చేస్తాడండి వాళ్ళ ఛానల్లో మన యాడ్ చేస్తాడు అంతవరకు మన బయట వాళ్ళమే అర్థమైందా అదే విధంగా మనం కూడా దేవుడు రాజ్యంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి దేవుని యొక్క నియమ అన్నీ మనం పాటిస్తూనే దేవుని యొద్కి మనం వెళ్ళగలం మనం చాలా పాపం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది లేకుండా మనం చేసుకోవాలి మనం గుర్తించుకోవాలి మనం పరీక్షించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వాసి నీలో పాపం ఉందో లేదు నువ్వు పరీక్షించుకుని నువ్వు దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళాలంటే నీలో పాపం మొట్టమొదటిగా నువ్వు పోగొట్టుకోవాలి ఇంకొందమ్మా చదవలసిన విషయము మీరు బైబిల్ చదివినప్పుడు బైబిల్ మీదే మీ దృష్టి ఉంచాలి అయినది చెయ్యాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ మనం ఏదో చేద్దాం చాలా మంచి చేద్దాం లచ్చేహాద్దు ఇచ్చేద్దాం మేలు అంటే ఏంటండి అందరికీ చేద్దాం ఇచ్చేద్దాం అంటే మన స్తోమత మనకు సరిపోవడం లేదు మనకి ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కొన్ని విషయాల్లో చేద్దాం అంటే మనం ఒకటి చేద్దామంటే ఒకటి జరుగుతూ ఉంటుంది కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది తిరస్కరిస్తూ ఉంటారు అంతగా జరుగుతుంది కదా లోకంలోనే మనం ఏదో చేద్దాం అని చాలా అందరికీ మంచి చేద్దాం అని అనుకుంటారు కానీ కొంతమంది దాన్ని చెడగొడతూ ఉంటారు దాన్ని ఏం చేస్తారండి చెడగొడతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు పేర్లు ఆడుతూ ఉంటారు కొంతమంది ఏంటండి ఆ చేసిన పనికి ఆటంకం కలగజేస్తూ ఉంటారు కొన్నిటికి ఏంటంటే ప్రకృతి ఆకు ఆటంకం కలగ కొంతమంది కొంతమంది సాతానుగడికి ఆటంకం కలిగేస్తారు కలగజేస్తాడు ఈ విధంగా అనేకమైన ఆటంకాలు రావచ్చు కానీ మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ అక్కడ ఏమవుతుందండి రివర్స్ అయిపోతుంది మేలు చేద్దాం అంటే కీడే వచ్చేస్తుంది కొంతమంది మేలు చేసి తిట్లు తింటారు చాలామంది అమ్మ అంతే కదా కొంతమంది మేలు చేసి తిట్లు తింటారు కదా ఈ విధంగా చూసుకుంటే కొంతమంది కీడు చేసినా కొంతమంది కీడు చేసినా ఏం చేస్తారు వాళ్ళ ఏం చేస్తాను ఏమవుతారు వాళ్ళు వాళ్ళు గౌరవిస్తారు కొంతమంది కీడు చేస్తే గౌరవిస్తారు కొంతమంది మేలు చేస్తే వాళ్ళని తిడతారు ఈ విధంగా సమాజంలో జరుగుతుంది తర్వాత చదవండి అమ్మా నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్య గోరని గొప్ప కీడు చేసేస్తున్నాను తర్వాత నేను కోరని దానిని చేసిన ఎడల దాని చేయనది యందు నివసించు పాపమే కానీ ఏంటండి మనసుని నిబ్రంగా ఉంచుకుందామంటే ఏంటండి ఛానల్లో ఏంటండి టీవీ ఛానల్లో చూసుకుంటే న్యూస్ని ఎన్నిసార్లు లీవ్ పెడతాడమ్మా చాలాసార్లు లీవ్ పెడుతుంటాడు మనకి సెరకు వచ్చి మాట చెప్పి 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 ఒకదే అని ఒక నిమిషంలోనే ఒక పది సార్లు ఎన్నిసార్లు చెప్తుంటాడు అలాగే మన మైండ్ ఏంటంటే మంచి అర్థం అంటే లేదు చెట్ట చేయి లచేయి ఇక్కడ బాగుంటుంది బెలగ ఉంటుంది బెలిగ్గా ఉంటుంది అని మన మైండ్ ఏం పడుకున్న వెంటనే ఆ రాత్రి అంతా మన మైండ్ ఏం చెప్తుంది అండి పలాని పని చేయి పలాని పని చేయి అని చెప్తు ఉంటుంది ఎక్కువ చెడ్డ ఉంటుంది కానీ మంచి ఎప్పుడు చెప్పదు ఎప్పుడైనా ఆలోచించుకోండి ఎప్పుడైనా పడుకున్నప్పుడు మంచి ఎప్పుడు చెప్పదు మన మైండ్ చెడ్డ చెప్తుందన్న మంచి ఎప్పుడు చెప్పదు ఎందుకంటే మంచి తెలీదు మైండ్కి ఎప్పుడు చెడ్డే తెలుసు కాబట్టి మనం ఏం చేయాలండి మంచిదాన్ని మనం గ్రహించలేదు చెడ్డ చెడ్డదాన్ని మనం గ్రహించకూడదు మన మంచి విషయాలే మనం తీసుకోవాలి ఈ విధంగా చూసుకుంటే పాపానికి మనం దూరంగా ఉండి మనం ఏం చేయాలండి దేవుని యొక్క వాక్యం మనం హృదయంలో మన్నిపుకుంటే మనకే మేలు జరుగుతుంది తరచు అమ్మా కాబట్టి మేలు చేయు గోరు నాకు కీడు చేయుట నాకు నియమము కనబడుతుంది చే ఎంత చేసినా ఈ పని జరగడం లేదు నేను అనుకున్నది ఒకటి అక్కడ వేరే జరిగిపోతుంది కాబట్టి ఇంకా నిర్మించేసుకోవడం బెస్ట్ దేవుడు ఎవరితోటి చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకుంటారని కొంతమంది ఏమవుతారండి తొలగిపోతారు తర్వాత ఏంటండి కొంతమంది ఏమవుతారండి ఏదో మంచి వద్దమని బయటకు వస్తారు కానీ కొన్ని ఆటంకాలు జరగడం వల్ల దాని నుండి తొలగిపోతారు అంతరంగా పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము ఉన్నట్లు నాకు కనపడుతుంది నేను ఎంత ధర్మ శాస్త్రం చదివినా ఏం చదివినా నాకు మంచి ఎక్కువ కనపడడం లేదు కానీ చెడ్డవి కనపడుతున్నాయి ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అలాగే వస్తూ ఉంటాయి మన మనకి తెలగొండని కొన్ని విషయాలు లోకంలో జరుగుతున్న విషయాలు మనకి కళ్ళ మీద కళ్ళకే క ఏంటండి మంచి విషయాలు ఎప్పుడు కానీ చెడ్డ విషయాలు చాలా క్లారిటీగా మనకి కళ్ళకి చాలా తేటగా సినిమా కూడా పనిచేయదు అంత క్లియర్గా తేటగా కనపడుతుంది అనేసి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మనకే మంచి కన్నా చెడ్డ విషయాలే నైంటీ పర్సెంట్ మనకి కళల్లో కూడా రావచ్చు దేవుడినితో సహవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మంచి కళలను మనకి అనుగ్రహిస్తాడు దైవ దర్శనాలను అనుగ్రహిస్తాడు ది చూడు ప్రవక్తలకి ఏం చేసేవాడు అండి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడో జరగబోయి దేవుడు ఎక్కడ చూపించేవాడు అండి ఇక్కడ జ చూపి చూపించేవాడు అర్థం మీకు ప్రవక్తలకే ఎక్కడో జరగబోయే విషయాలు దేవుడు ముందరగానే వాళ్ళకి చెప్పడం కాదు చూపించేవాడు అండి దేవుడు ఎదురుగొంట తెర వేసినట్టు అలాంటి దైవజనులు ఎక్కడ లేరు ఇప్పుడు లేరండి వాళ్ళ అయిపోయింది ఆ తరము అయిపోయింది కాబట్టి మనము దేవుని యొక్క నియమ నిబంధనలు మనం నడిస్తే మనకు కూడా దేవుడు కొన్ని విషయాలు మనతోటి మాట్లాడతాడు కాబట్టి ప్రియ సంగమా నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను నడిపిస్తాడు మేలు చెయ్యి చేద్దామనుకుంటే ఎవరు సపోర్ట్ తీసుకోవాలండి దేవుని సపోర్ట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనం చేయగలం కానీ మనుషుల యొక్క సపోర్ట్ తీసుకుంటే ఎంత మాత్రం నువ్వు చేయలేవు నీలో పాపం ఉందని నువ్వు గుర్తించుకోవాలి గమనించి నువ్వు దేవుడిని అనుసరిస్తే దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుడు నీ పాపాలని క్షమించే దేవుడు నీళ్ళు ఎంత ఘోర పాపనైనా దేవుడికి క్షమించే దేవుడు మన దేవుడు ప్రేమమయుడు దేవదూతలకు ఇవ్వని ప్రాధాన్యత నీకు ఇచ్చాడు ప్రాముఖ్యత నీకు ఇచ్చాడు దేవదోతలకి క్షమాపణ లేదు కానీ నీకు నిన్ను క్షమిస్తున్నాడు అది గొప్పదనం మానవులకి దేవదోతలకి ఏంటంటే దేవదూతలను శ్రమించలేదు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే నిత్య నరకంలోకి పంపిస్తున్నాడు వాళ్ళ పాపం చేయడం వల్ల కానీ నువ్వు పాపం చేస్తున్నావు కానీ దేవుడు నిన్ను నిత్య రాజ్యంలోనికి పంపిస్తున్నాడు ఏంటంటే నువ్వు మొర పెట్టాలి దేవుడిని నీ పాపము ఒప్పుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు దేవుడు నీ మాట ఆలకింతాడు కానీ దేవదత్తుల మాట ఒక్కని మాట కూడా దేవుడు ఆలకించాడు అంత ప్రాముఖ్యత దేవుడు నీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన హృదయం ఏ విధంగా ఉండాలి అమ్మ మన హృదయం ఏ విధంగా ఉండాలి కఠినంగా ఉండాలా లేత క్రోరత్వంగా ఉండాలా లేత జాలిగా ఉండాలా ఏ విధంగా ఉండాలి చూడండి కీర్తన గ్రంథం నుండి యాభై ఏడవ కీర్తన ఏడవ చరణం చదువుకుంటే చక్కగా తేటగా ఈ విధంగా రాసి ఉంది మనము పాపంలో పడకుండా ఉండాలంటే మన పాపంలో దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆజ్ఞని అతిక్రమించకుండా మన ఆజ్ఞని పాటించాలి యాభై ఏడో ఏంటమ్మా నా హృదయము నిబ్బరముగా ఉంది ప్రభా నా హృదయము చాలా నిబ్బరంగా ఉంది నిబ్బరంగా అంటే ఏంటమ్మా నిబ్బరం అంటే ఏంటండి అటు కానీ కుడి కానీ ఎడంగా కానీ వెళ్లకుండా స్ట్రైట్గా ఉందని దానికి అర్థం అంట అంటే మంచి కానీ చెడ్డ కానీ కాకుండా నేను స్థిరమైన జీవితం కలిగి యథార్థమైన జీవితం కలిగి నేను ఉన్నాను అని చెప్తున్నాడు తర్వాత దేవా నా హృదయము నిభ్రమగా ఉన్నది నేను పాడుచు కాలి కొన్నటప్పుడు మనం ఏం చేయాలండి ఈ చూస్తూ చూస్తే పాల్గొంటూ మనం చక్కగా అంటే కాలు కొన్నటప్పుడు చేయకూడదు అంటే చేయకూడదంటే చేయొచ్చా చేయకూడదా చెప్పండి చేయొచ్చు చెడ్డ చేయొచ్చు చేయకూడదు అంటే చేయకూడదు కానీ మనం ఎలాగ ఉండాలండి నిబ్బరంగా ఉండాలి అలాగ మంచి చేయాలి దేవుడు కోరేది ఏంటండి మంచి చేయమని చెప్పాడు కానీ చెడ్డ ఏది చేయకూడదు అని చెప్పాడు మంచిది గ్రహించాలని చెప్పాడు దేవుడు చెడ్డను మా మనలో తీసివేయాలంటారు మన హృదయం ఎలాగ ఉంది దేవా కీర్తనకారుడు అంటున్నాడు దేవా నా హృదయం చాలా నిబ్బరంగా ఉంది నీ వైపు చూస్తున్న హృదయము కానీ ఎడగంటే తొట్టు వెళ్లకుండా నీ వైపు నేను ప్రయాణిస్తున్నాను అయ్యా అని చెప్తున్నాడు మళ్ళీ చదవమ్మా వాక్యము దేవా ఉన్నది దేవా మళ్ళా చెప్తున్నాడు ప్రభా నిజమయ్యా నా నిబ్బ నా హృదయం నిబ్బరంగానే ఉంది నేను పాడుచు ఏం చేసేవాడు అంటే గాడు ఏం చేసేవాడు అంటే ఖాళీగా ఉన్నది అప్పుడు ఆడకుండా ఆయన రాజే ఆడకుండా ఏం చేసేవాడు అండి కాలి కొన్నటప్పుడు కీర్తనలు రాసుకుంటూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మనసారా కీర్తించేవాడు కీర్తన కాడు ఆ కీర్తన కీర్తించడం వల్ల దేవుడు ఏం చేసేవాడు అతనితో మాట్లాడేవాడు అతనుండే గొప్ప జనాన్ని తీసుకువచ్చాడు అతనుండే దేవది దేవుడు కూడా రావడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే మన హృదయం ఏ విధంగా ఉండాలి నిబ్రమగా ఉండాలి మూడు విషయం చూసుకుంటే దేవుని వాక్యం ఎక్కువ ధ్యానించాలి ఏంటమ్మా ఎక్కువ ధ్యానించాలి ధ్యానించడం అంటే అంటే దేవుడి వాక్యాన్ని ఎప్పుడు అలాగ జ్ఞాపం చేసుకున్న వాళ్ళ జ్ఞాపం చేసుకుంటా ఉండడు ఏహోదయాడు లేకపోతే ఏహో నా కాపరి ఇలాంటి కొన్ని కొన్ని వాక్యాలు మన హృదయంలో అనుకుంటా హలే లుయ్యా దేవుడికి మహిం కలిగి కాక స్థుతులకు పోతుడు స్తోత్రార్హుడు ఇలా జానితో ఉండాలి మనం జానించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకే తేటగా మనకి తెలియపరుస్తాడు మనకే ఒక ప్రాముఖ్యత మనల్ని ఇస్తాడు మనలో ఉన్న అపేత్ర తీసివేస్తాడు మన శుద్ధీకరిస్తాడు మన సొబ్బట్టుకునే ఒక ప్లేటుని తోముతున్నాం అనుకోండి ఏమవుతుందమ్మా ప్లేటు ఏం అవుతుందమ్మా ప్లేటుని బాగా తోగుతుందనుకో సొబ్బెట్కనే ఏమవుతుందండి ఒకసారి తోమనుకోండి ఏమంటే కొద్ది జిడ్డు పోతుంది తర్వాత రెండోసారి తోమితే ఏమవుతుందండి జిడ్డు పొద్దు తర్వాత మూడు సార్లు ఉంటే తెల్లగా అవుతుంది అలాగే మనం దేవుని యొక్క వాక్యం జారించుకుంటే మన యొక్క హృదయం దేవుడు శుద్ధీకరిస్తాడు ఆ విధంగా చూసుకుంటే మనం దేవుని వాక్యం చదవాలంటే నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది నుండి మన పదకొండు వరకు మనం చూసుకుంటే యవనస్తులు మీకే చెప్తున్నాను మోస కాదు ఎవరండి యవనస్తులు అంటే దేవుని కాడి మోయాలంట దేవుడికి కాడి అంటే ఏంటండి దేవుడు సిలుగు మోసినట్టు ఆ రోడ్లంటే పెట్టుకుని ఒక సెలివాడు తయారు చేసుకుని బుధాన్ని వేసుకుని బరబరబాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోవడం అది కాదు అంటే దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సువార్థ సేవలో వెళ్ళాలి యవనస్తులు యవనస్తులు అంటే ఎవరండి అమ్మ యవనస్తులు అంటే ఎవరండి పడిచిపెళ్ళు వెళ్ళా ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు యవనస్తులు పది సంవత్సరాలు ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు అనుకున్నాను పద్నాలుగు నుండి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు వాళ్ళు ఎలా ఉండాలండి అమ్మ గుడికి రావంటే ఏంటో పే సెల్ ఫోన్ డబ్బా నీలా గడిపోయి ఇంకా ఏంటంటే లేకలేదు ఇంకా ఉండదు ఎందుకంటే పిల్లకి ఏమి ఉండదండి ఉండదు ఎందుకంటే సెల్ ఫోన్తో ఏంటి పదహారు గంటలు ఆడేస్తూ ఉంటుంది ఆడేస్తా ఇంకేం ఒప్పుకుంటుంది అన్నం తినరు మంచినీళ్ళు కూడా తాగరు కనీసం మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా తాగరండి నేను చూస్తూ ఉంటాను చాలామంది ఒక నేరే ఆయనకి ఆగేసిను ఇంకా ఆడ ఏదో ఆగలేదు ఎంత ఇంక నాకు ఉన్న శక్తితోటి అంతా కాగి కానీ ఇంకా ఇలా చల్లని కూడా లేదు ఒరే అంటే నెమ్మది కాకెత్త ఇలాగే ఎందులో గెలిపాడండి ఫోన్లోకి వెళ్ళిపోయాడు అదేంటండి ఫ్రీ ఫైర్ ఇంకా 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 అంద ఇంకా అందరం డిషన్ 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 కాల్ చేస్తాడు అంటే ఆడు ఫ్రీ ఫైర్ అంటుంది ఇంకా కాల్చుకుంటూ కూర్చున్నాడు ఆడు ఇంకా నా మాట వినబడతలేదు ఎవరి మాట వినబడతాడు పక్కన బాంబులు పిల్లిన సరే ఆడికి వినబడతలేదు పక్కన దీపావళికి మొన్న బాంబులు వేలిచిన వినబడతలేదు చూసా అంత డీప్గా ఉన్నారు దేవుడి సేవలో ఉంటలేదు మన దేవుడి సేవలో ముందరికి వెళ్ళాలి వచ్చినప్పుడు దేవుడు మనకే తోడి సహంగా ఉంటాడు యవనస్తులారా మీరు దేవుని కాడి మోయవాళ్ళు తర్వాత చూడండి యవనస్తులకి కొన్ని మాటలు చెప్తున్నాడు ఇక్కడ యవ్వనులు దేని చేత తమ నాటకాలను శుద్ధిపరచుకుందరు టీవీ ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఆటల ద్వారా ఆప్షన్ నాకు కామెంట్ చేయండి ఏ టీవీ ద్వారా బి ఏంటండి సెల్ ఫోన్ ద్వారా సి ఆటల ద్వారా తర్వాత డి పనికి పాట లేకుండా మంచం మీద పడుకోవడం వల్ల నాకు వెంటనే కామెంట్లో పెట్టండి నీ వాక్యను బట్టి దానిని వాక్యం అలా సొత్త మనకి ఏమి అర్థం అదా అంటే మీకు ఎక్స్ప్రెషన్ చెప్పినానేమో అలా వాక్యం చూస్తే ఏమి అర్థం అవుతుందమ్మా అర్థమవుతుంది వాక్యం వాక్యం చూస్తే ఏమి అర్థం అవుతుంది ఇలా చూస్తే ఏం అర్థం అవుతుంది చదవాలి అందులో నా భావాన్ని గ్రహించాలి ఆ భావాన్ని గ్రహిస్తే మనకి అర్థమవుతుంది కొంతమందికి చదివిన అర్థం అవద్దు దానికి మీనింగ్ కూడా తెలీదు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళాలి పాస్ట్ గారు బాగా చెప్తారు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి పాస్ట్ కార్ దగ్గరగా అంతగా నీకు ఓపిక లేకపోతే గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో మాట్లాడితే గూగుల్ అమ్మ ఏం చెప్తుందండి మీకు చక్కగా చెప్తుంది నిజమే చెప్తుంది గూగుల్ కూడా మీకు చెప్తుంది లేకపోతే నాకు తెలీదు అని చెప్తుంది రెండోటిలో ఏదో విషయం చెప్తుంది కాబట్టి నీకు సెల్ ఫోన్లో లేని సమాచారం ఏమీ లేదు నువ్వు ఏది కొట్టినా అది చెప్తుంది కాబట్టి నీకు ఫాస్ట్ గారికి నీకు పడకపోతే ఏం చేయలేండి గూగుల్లో కొట్టుకుని చక్కగా చాలా ప్రోగ్రాంలు వస్తే ప్రోగ్రాంలు చూస్తే నీకు ఆ వాక్యం గురించి నీకు చక్కగా అర్థమవుతుంది ప్రియమైన ఏమైనాస్తున్నారా మై డియర్ రంగ్ బాయ్స్ మీరు అందరూ ఏం చేయాలండి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యాన్ని సరి నడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం ఇంకా చదువు నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను నా పూర్ణ హృదయంతో పూర్వం ఎలా ఉండేవారు అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థన చేసేవారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగేవారు ఇప్పుడు దేవుణ్ణి అడిగేవారు లేరు దేవుని ప్రార్థన చేసేవారు లేరు బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉంటాయో కూడా చెప్పలేరు ఏమనస్తుల్ని ఎవరన్నా చేసి బైబిల్ అంటే ఏంటండి అంటే జీవ గ్రంథం అని చెప్తారు కానీ అందులో ఎన్ని ఉన్నారా గ్రంథాలు అంటే చెప్పలేరు ఈ విధంగా మన సమాజం తయారవుతుంది కాబట్టి యవనస్తులారా మీరు మేల్కొనాలి దేవుని యొక్క పరిచర్యలో దేవుని సువార్త సేవలో అదేవిధంగా పాస్ట్రా గారికి చేదోడు వాదోడుగా మీరు ఉండాలి మీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలి అనేక చోట్లకి వెళ్ళి మీ సువార్త మీ ఫ్రెండ్స్కే చెప్పాలి మీరు ఏమీ లేదు మీ ఫ్రెండ్స్కే చెప్పాలి మీ ఫ్రెండ్స్ని కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి నువ్వు మారు నువ్వు మారకపోయినా వాళ్ళన్నా మారతరు కాబట్టి ప్రియ స్నేహితులారా ప్రియ బిడ్డలారా మీరు అందరూ దేవుని సన్నిధికి మీ యొక్క స్నేహితుల్ని తీసుకోవలసిందిగా ప్రభుకేట మన చేస్తున్నాం దేవుని వాక్యం చక్కగా చదివితే మనకి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు తర్వాత ప్రార్థన చెయ్యాలి ఎవరికి చెయ్యాలి ప్రార్థనలు ఎవరు చేయలేమో ప్రార్థన ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి దొంగ ప్రార్థన ఏంటండి ప్రార్థనలో మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన ఉంది శారీరక సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి ధనవంతుడు చేసిన ప్రార్థన శారీరక సంబంధమైన ప్రార్థన తర్వాత ఎవరండి ఇంకోళ్ళు ఎవరండి చెప్పాలి మీరే చెప్పాలి ధనవంతుడిని లాజర్ లాజర్గా చేయవలసి చేసిన ప్రార్థన ఏంటండి దైవ సంబంధమైన ప్రార్థన ఆత్మీయమైన ప్రార్థన చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళాడండి దేవుడు పర్లా పర్ల రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు అంతేనా అబ్రహం రోమున ఆనుకొని ఉన్నాడు ఈ విధంగా చూసుకుంటే మనం ప్రార్థన చెయ్యాలంట ఎలా చేయాలి ప్రార్థన అనేసి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మొదటి పేదలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వరకు మనం చదువుకుని ముగించేసుకుందాం ఎలా వెళ్ళిపోలేదు దేవుని యొక్క వాక్యం ఏంటంటే నడిపించకూడదు అలా ఎలా కొలది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనము చక్కనైన వాక్యాలు మనము పాటిందాం తీసుకుందాం మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు మనం చదువుకుంటే పేతురి గారు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది మనం చివరి దినాల్లో ఉన్నాం అమ్మా అమ్మ అర్థం చేసుకోవాలి మన చివరి దినాలంటే ఏంటండి ఎప్పుడు వస్తుందో తెలియదు పర్లోకి రాజ్యము ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలీదు ఎప్పుడు మధ్యాహ్న కోసం వస్తాడు దేవుడు తెలీదు ఏమేమి జరుగుతాయో మనకే తెలీదు సమయం అంటే ఏంటంటే సంవత్సరాలు తక్కువైపోయినాయి నెల ఏంటంటే యోగాలు ఉండి యోగాల నుండి శతాబ్దాలు శతాబ్దాల నుండి తర్వాత ఏమో ఏంటంటే దశాబ్దాలు దశాబ్దాల నుండి ఇప్పుడు సంవత్సరాలలోకి వచ్చే వచ్చేస్తుంది అలాగా అలాగ అలాగా అలాగ అలాగా ఒక ట్రైన్ బయలుదేరిందనుకోండి అనుకోండి గమ్యస్థానానికి చేరుతుంది కదా విశాఖపట్నంలో బయలుదేరిన ట్రైన్ విజయవాడకి వెళ్ళాలి కదా ఖచ్చితంగా వెళ్తుంది లేదా ఎన్నో ఏంటంటే స్టేజీలు దాటుకెళ్తా వెళ్తా ఇప్పటికే ట్రైన్ వస్తుంది రాక ట్రైను బయలుదేరిపోయింది ఆల్రెడీ కొన్ని స్టేషన్లు దాటేసింది చివరి స్టేషన్లకు వచ్చేదానికి గమ్యం చేరే ఆ స్టేషన్లు కొన్ని ఉన్నాయి అవి దాటిన తర్వాత ఏంటండి పర్లక రాజ్యం వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు సిద్ధపడి ఉన్నాయో ట్రైన్ ఎక్కుతున్నావు లేదా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తున్నావు లేదా ట్రైన్ ఎక్కడం అంటే ఏంటమ్మా అది ఒక పరదేశం అనుకోండి పెట్లు అంతే కదమ్మా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయా సందర్భంలో అలా ట్రైన్ వేసుకొనిచ్చినప్పుడు ఆ ట్రైన్ ఎక్కితున్నారు అందరూ అంటే ఏంటి పర్లక పరదేశంలోకి వెళ్తున్నారు మన ఊహాత్మకంగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఏంటంటే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఆలోచించుకోవాలి చక్కని మన ట్రైన్ ఎక్కాలంటే బాప్తీసం తీసుకుంటున్నాం అంటే టికెట్ కొనుక్కుంటున్నాం రాకనే ట్రైన్ మనం ఎక్కుతున్నాం ఎక్కకుండా మనం కూర్చున్నాం అనుకోండి ఎక్కడికి వెళ్తామండి ట్రైన్ మిస్ అయిపోద్ది గమ్యాన్ని మనం చేరుకోలేము కాబట్టి మన బాప్తీసం తీసుకున్నంత మాత్రం అంటే మన టికెట్ కొనుక్కున్నంత మాత్రాన మనం ట్రైన్ ఎక్కకపోతే గమ్యస్థానానికి మనం వెళ్ళాం అలాగే విధంగా మన బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మన దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడానికి మనం పాటించకపోతే ఎంత మాత్రం నువ్వు పర్లోక రాజ్యంకి వెళ్ళలేవు నేను బాప్తీసం తీసుకున్నానేసి అనేసి కొట్టుకుంటూ తిరిగావు అనుకోండి పాపాలు చేసుకుంటూ ఎంత ఫస్ట్ నువ్వే వెళ్ళవు బాప్తీసం తీసుకోలేని వాడు కూడా వెళ్ళచ్చు కానీ నిన్ను మాత్రం దగ్గర కూడా రానివాడు దేవుడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు తీసుకున్న ఓ మానవులారా ఓ సంగమా నువ్వు ఎక్కడున్నావు దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోతే బయట ఉన్నావా నువ్వు బయట ఉంటావు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళు దేవుడు నిన్ను క్షమించి తన యొక్క రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు జీవ గ్రంథంలో నీ యొక్క పేరు రాస్తాడు లేకపోతే నీ జీవ గ్రంథంలో నీ పేరు కొట్టివేస్తాడు కాబట్టి నీ యొక్క ఆ గ్రంథంలో ఎవరైతే పేరుందో దేవుడు ఎలా తెలుస్తున్నాడు జీవగ్రంథం తెరుస్తున్నాడు ఎలా చూస్తున్నాడు చూసిన వెంటనే ఎలా తీరుస్తున్నాడు తెరిచిన వెంటనే మన బయోడేటా అంతా రావడం జరుగుతుంది కాబట్టి ప్రియాణేస్తామ్మా నువ్వు నీ యొక్క పేరు ఉందో లేదో నమోదు చేసుకున్నావు లేదా జీవగ్రంథంలో నమోదు చేసుకోకపోతే నువ్వు వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మన చేస్తున్నావు తరచుదమ్మా కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారా ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండాలి నిద్రపోతాం మనం ప్రార్థన చేయకూడదు అంటే ఏంటంటే నిద్రపోవటం అమ్మ మన నిద్రపోయినా మన మనసు జానిస్తూ ఉంటుంది తెలుసు మీకు అంటే మనం మన మనసు మెలుకుగా ఉండాలి మన శరీరం కాదు మనం పడుకున్న సరే మన శరీరం అంటే ప్రార్థన చేస్తూ ఉంటుంది అంట చేస్తూ ఉంటుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటుంది మన శరీరము ప్రార్థన చేస్త మనం ఏకీపించాలి మనం ఏకీపించాలి ఏకించ ఏకీపించబోతే అది కూడా ప్రార్థించేది కాబట్టి మనం ఎప్పుడు మెలుగుగా ఉండాలి మనం ఎలుకుగా ఉండాలంటే మన శరీరం కాదు మెలుపుగా ఉండేది మనలో ఉన్న ఆత్మను మెలుగు చేసి నువ్వు దేవుని ధ్యానించు అని నువ్వు నువ్వు చెప్పుకోవాలి నువ్వు నువ్వే చెప్పుకోవాలి ధ్యానించని మన ఆత్మను చెప్పినప్పుడు మన ఆత్మ కంపల్సరిగా ధ్యానిస్తుంది కాబట్టి ఓ ప్రియన్ వేస్తామా నీ ఆత్మను మేలుకొని మేలుకొని కొలుపు లేపు నిద్రలో ఉందేమో లేపు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిందేమో లేపు కొంతమంది మా ఏంటి బాడీ ఇది అంటారు ఏంటండి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ కొంతమంది అక్కడ ఉంటారు కానీ వాళ్ళే తమ్ముడా అంట అంటారు ఏంటంటే మైండ్ ఎక్కడో ఉంటుంది అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ మన మనసు ఎక్కడో ఉంటుంది కానీ మన మనసు అక్కడ ఉంటాం కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే అది కూడా సరైన పద్ధతి కాదు నీ మనసు నీ ఆత్మ కూడా ఒక దిక్కిరే ఉండాలి మేలుకో మేలుకొని ప్రార్థన చెయ్యి చదవండి ప్రేమ ప్రేమంట అనేక పాపములని కప్పుని గనక అన్నిటికంట ముఖ్యముగా ఒకనొకడు మనం ఏం చేయాలండి ప్రేమ గలవారే ఉండి మనం ఏం చేయాలండి ఆతిథ్యం ఇచ్చుకోవాలి సంఘంలో వచ్చినప్పుడేమో ఏంటండి అమ్మా ప్రేమోత్తమ్మ గారు బాగున్నారా అని ఎంతో ప్రేమగా మాట్లాడతారు తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారండి అసలు పేమ లేదు దాన్ని చూసినా మొన్న ఏంటండి పేమ లేదు మొన్న ఎలాగనేసింది అలాగనేసింది అనేసి ఏం చేస్తుందండి డెప్పు కొడుతుంటుంది ఏ విధంగా మనం చూసుకుంటే అంటే ఒకే విధంగా మనం ఉండాలని చెప్తున్నాను ఆ విధంగా మే ఏమనుకోకూడదు మామూలుగా మీకు అర్థం రీతిగా పేరు ఎట్టి పిలిచామని మనం అనుకోకూడదు చాలామంది ఉన్నారు ఆ పేరుని బట్టి మీరు మళ్ళీ ఏముండాలండి ఏముండాలమ్మా ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఏంటండి శరీర సంబంధమైన ప్రేమ కదా ఆత్మీయ సంబంధమైన సహోదర ప్రేమ ఉండాలి ఏంటమ్మా సహోదర ప్రేమ అంటే మన సంఘంలో అందరూ సమానమే మనం అందరం అమ్మ వందలమ్మ అంటే మనం కూడా వందలు చెప్పాలి అంటే మూతి పక్క పెట్టేసుకో కొంతమంది మూతి ఎక్కడ పోతే పక్క పోద్ది ఆ విధంగా మనం మూతి పక్క పోకూడదు ఆ మూతి పక్క పోయిందంటే దేవుడు కూడా పక్కనే పోతుంది దేవుడు కూడా ఏమంటాడండి అన్నీ సహోదరినే నువ్వు ప్రేమించలేదు నేను నిన్ను ఎలా ప్రేమిస్తాననేసి దేవుడు కూడా నిన్ను నడుతాడు కాబట్టి మనలో ప్రేమ కలిగిన జీవితం మనలో ఉన్నప్పుడు మనం అన్నీ సాధించగలం కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండాలి అలాగే మనం మనం పరీక్షించాలి మొట్టమొదటిగా ఏంటండి మనం అనే టెస్టింగ్ చేసుకోవాలి పరీక్షించుకోవాలి మనం పాపంలో ఉన్నామో లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నామో లేదు మనం పరీక్షించాలి మన హృదయం ఖచ్చితంగా దేవుని వైపు ఉందా లేదా మనం టెస్టింగ్ చేసుకోవాలి మూడోది వాక్యాన్ని మనం బాగా చదవాలి నాలుగోది ఏంటంటే మనము ఏంటండి ప్రార్థన చేయాలి ఈ నాలుగు విషయాలు మీకు చక్కగా వివరించడం జరిగింది కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైన విషయాలు నాలుగే మీకే చెప్పడం జరిగింది కాబట్టి దేవుడు పరిశుద్ధమైన వాకి మన ఇంటిలో బహుగా దీవించి మన ఆశీర్వదించినగాక ఆమెన్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దీవించి కాక ఆమెన్